ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని ఖమ్మం అదనపు కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. దుండగులు ఇద్దరు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరు స్థానికుల ఇతర ప్రాంతాలకు చెందినవారా అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. రైతు బంధు వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొక్కజొన్న వరి పంటకు క్వింటాలకు మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ 500 ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. మామిడి రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కొని వారం లోపలే మీరు అకౌంట్లో వేయాలి 2,703 రూపాయల చెక్ కూడా. ఈ సందర్భంగా మీకు మీరు ఇచ్చిన మాటను నేను మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతుల పక్షాన తాయకట్టు చివరి భూములకు నీళ్ళు అందుతలేవు, పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. పక్కన గొల్లపల్లి ధరంపురి చొప్పదండి మన నియోజకవర్గంలో కూడా చింతలూరు ఆ ప్రాంతం, ఇటు బట్టపల్లి పోతారం ఆ ప్రాంతం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తాగు నీరుకు కూడా కష్టమచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఆర్ఎస్పిలో మిగిలి ఉన్న 19 టీఎంసీల నీరును సక్రమంగా వినియోగించి ఆయకట్టు స్టేజ్ 1లో ఉన్న జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, జగిత్యాల జిల్లాలో ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంటుందని చెప్పి కూడా గుర్తు చేస్తూ, రైతు డిక్లరేషన్ చేసిన మీరు రైతుల పక్షాన ఇమ్మీడియట్ గా 7,500 ఇస్తానన్నారు, రైతు బంధు రిలీజ్ చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాబాద్ మండల కేంద్రంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బయలుదేరారు. దీంతో వెంకట్రావుపల్లి గ్రామం వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తనిఖీలకు సహకరించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేస్తూ జిల్లా నలుమూలలా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.